ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది రోజు మనం చేయగల మొదటి పని అదే ఒకవేళ మనం పరిశుద్ధాత్మను ఆర్పివేయకుండా ఉండాలంటే రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళి అంటాను నేను వెళ్ళిన ప్రతి చోట ఆశీర్వాదకరంగా ఉండాలి దేవునికి ప్రతినిధిగా ప్రజల పట్ల మంచిగా ఈ వారాంతంలో పరిశుద్ధాత్మ ఎంత అద్భుతమైనదన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం ఆయన దుఃఖపరచకుండా ఉంటే ఎంత మంచిదో లేక ఆర్పకుండా ఉంటే ఈ పదం ఆర్పడం అంటే ప్రవాహాన్ని అడ్డుకోవడం పరిశుద్ధాత్మను అనుకుంటాం అది మొదటి తెశలో ఐదో అధ్యాయం పంతొమ్మిదిలో ఉంది కనుక ఒకసారి దాన్ని చూద్దాం పరిశుద్ధాత్మను ఆర్పకుడి అణిచివేయడం లేదా తగ్గించడం పదిహేన వచనాన్ని బ్యాకప్గా చూద్దాం దాని చుట్టూ చూద్దాం గుర్తుందిగా నిన్న చెప్పినట్లుగా అక్కడున్న ముందు తర్వాత వచనాలను చూడాలని మీరు దేని గురించి మాట్లాడుతున్నారు ఎవ ప్రతికీయుడు ఎవరికైనా చేయకుండా చూచుకోండి మీరు ఒకని ఏడలో ఒక ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనిడి అంటే ముందుగా చేయగల మొదటి పని అదే పరిశుద్ధాత్మను ఆర్పకూడదు అనుకుంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇలా అనాలి నేను వెళ్ళిన ప్రతి చోట ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రతినిధిగా దేవునికి ప్రజల పట్ల మంచిగా పరిశుద్ధాత్మ దానంతటి మీదకు వస్తాడు అంటే పౌరం వచ్చి అక్కడ ఉంటుంది అది పిజియన్ రిలిజన్ కాదు అది సరైన విషయం కమో అన్నా రెండో విషయం ఆయన అంటాడు మీ విశ్వాసంలో సంతోషపడండి ఆనందంలో శక్తి ఉంది చూడండి దేవుని ఆనందమే మీ బలం మీరు అసంతోషంగా అవ్వచ్చు అయితే ఆనందించకుండా ఉండరు ఎందుకంటే ఆనందం అనేది దేవుడు మీకు ఇస్తుంది ఆత్మఫలం అది మీలో ఉంది అంటాడు సంతోషించండి ఎలా విశ్వాసంలో విశ్వాసం సంతోషపరుస్తుంది తెలుసా ఎందుకో ఎందుకంటే విషయాలను గురించి చింతించినక్కర్లేదు దేవుణ్ణి నమ్మగలను నా జీవితంలోని ప్రజలను మార్చిన అవసరం లేదు వారికై ప్రార్థించి దేవుణ్ణి నమ్మగలను ప్రపంచపు ఎకానమీ గురించి చింతించక్కర్లా దేవుణ్ణి నమ్మగలను విశ్వాసం సంతోషపరుస్తుంది నమ్మడం అంటే నాకు ఇష్టం నమ్మడం అనేది ఈజీ నమ్మకుండా ఉండడం కంటే అలానే చేయాలని నిర్ణయించుకున్నాను చిన్న బిడ్డలా నమ్ముతాను సంతోషించండి మీ విశ్వాసంలో ఆనందించి సంతోష వృధులుగా ఉండండి ఎప్పుడు నిరంతరం ఎల్లప్పుడు నేను అనుకున్నది జరిగినప్పుడు కాదు కానీ ఎల్లప్పుడు తర్వాత వచ్చినాం ఎడతెగక ప్రార్థన చేయండి నిరంతరం ప్రార్థన చేయండి ఇప్పుడు అది మీకు అదోలా ఉండవచ్చు కనుక అది వివరిస్తాను ఎడతెగక చేయండి అంటే దాని అర్థం రోజంతా ప్రార్థిస్తూ ఉండండి అందుకని దాని నుంచి ఎక్కువగా అదోలా అనుకోకూడదు ప్రార్థన అంటే సింపుల్గా దేవునితో మాట్లాడడం కొన్నిసార్లు ప్రార్థన అనగానే ప్రజలు సడన్గా మనకి ఈ ఊహా చిత్రం కనిపిస్తుంది ఏదో ఒక ప్రత్యేకమైన చోట్ల పద్ధతిగా ఒక ఒక పోస్టర్లో కూర్చుని అద్భుతంగా ఆత్మికంగా ఉండేలా చేయాలని అది దేవునితో మాట్లాడడమే థ్యాంక్ యూ దేవా ఐ లవ్ యూ సహాయం చేయి ఈ పరిస్థితులు ఏం చేయాలో చూపించు ఏం చేయాలో తెలియదు దీన్ని మార్చలేను నా భారాన్ని మీద వేస్తున్నా నీ వైపుకి తిప్పుతున్నా చాలా సింపుల్గా ప్రేమగా మీ రోజంతట్లో ప్రార్థన చేయండి ప్రార్థనలను సింపుల్గా ఉంచండి కొన్నిసార్లు ప్రార్థించేప్పుడు బాగుండాలనుకుంటాం సొంత వాటిల్లో ఎంతగా మునిగిపోతామంటే ప్రార్థించేప్పుడు ఏం చెప్తున్నామో కూడా తెలియదు దేవునితో మాట్లాడమే లేదు మనల్ని మనం ఇంప్రెస్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాం నిజం కాదా ఓ అత్యంత పవిత్రమైన తండ్రి అయినా ప్రేమైన అత్యంత అద్భుతమైన ఆశ్చర్యకరుడైన ఓదైవా సహాయం చేయి ఎవరి ముందైనా ప్రార్థించాలి అంటే అప్పుడు వాగ్దాటి కలవారిగా ఆశ్చర్యంగా వినిపించకుండా ఉండేలా ట్రై చేయడం కష్టం అంటే దాన్ని ఎంత సింపుల్గా ఉంచగల అంతగా ఉంచుతాను నేను ఒక పూర్తి పుస్తకాన్ని వ్రాసాను సింపుల్ ప్రార్థనాశక్తి మీద తర్వాత వచ్చినాయి ఏది ప్రతిదానిలో థ్యాంక్స్ చెప్పండి ఊహూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే థ్యాంక్స్ చెప్పండి ఇలాగ చేయటం ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఆ చిత్తమునకు మధ్యవర్తి తెలియజేసేవాడు ఆయనే కనుక పంతొమ్మిదవ వచనం పరిశుద్ధాత్మను ఆర్పకుడి అణిచివేయడం లేదా తగ్గించడం ఇరవయవ వచనం ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి ఇప్పుడు ఈ వచనం చెప్తుంది ఆత్మవరాలను చులకన చేయకండి అని తెలుసా ఎంతో హూప్లా ఉందో మనకు క్రీస్తు శరీరంలో ఆత్మవరాలపైన ఒక వర్గం దాన్ని నమ్ముతారు మరొకరు నమ్మరు ఒకరు ఆరంభపు సంఘాలతో వెళ్ళిపోయి అంటారు మరొకరు లేదంటారు ఒకరంటారు అన్ని భాషలు అని మరొకరు అందరం అన్ని భాషల్లో మాట్లాడాలని మీకు ఆశ్చర్యంగా అనిపించే ఒక విషయాన్ని చెప్తాను తెలుసా మనం సూపర్ న్యాచురల్ని కోరుకుంటాం కానీ అదంటే మనకు భయం మీలో ఒక భాగం సూపర్ న్యాచురల్గా ఉంటుందని తెలుసా నాకు సూపర్ న్యాచురల్ భాగం ఉందని ఆత్మికమైన మనలోని భాగాన్ని సూపర్ న్యాచురల్ అంటాం అది న్యాచురల్గా ఉండదు మనం ముట్టుకోలేము పట్టుకోలేము నేను నమ్ముతాను మనం ఆత్మికమైన దాన్ని అలౌకికమైన దాన్ని కోరుకుంటామని నేను నమ్ముతాను ఒకవేళ చర్చగానే దాన్ని ఏర్పరచుకుంటే అప్పుడే ప్రజలు లేచిపోయి గుంటలో ఎక్కడో పడతారు వాళ్ళు పడకూడని విషయాల్లో పడిపోతుంటారు మనలోని ఏదో ఒక భాగం ఉందో ఎలాగో ఒకలా దానికి తెలుసు మనం మనకు తెలియని విషయాలను తెలుసుకోగలగాలి అని ప్రజలు సైకిక్స్కి ఫోన్లు చేస్తూ డబ్బెందుకు ఖర్చు పెడతారు వాళ్ళకి తెలియదేదో తెలుసుకోవాలంటారు మీకు చిన్న ఫ్లాష్ని ఇస్తాను మీ డబ్బును వేస్ట్ చేసుకోకండి డబ్బుగానే ఉండి దాన్ని వదిలించుకోవాలంటే నాకు పంపండి నేను చెప్తాను దేవుడు ఏం చెప్తున్నాడు ప్రజలు వారితో ఒక నిమిషం మాట్లాడడానికి నాకు డాలర్ ఇస్తే బాగుంటుంది దేవాదయ చూపు పూర్తి ప్రపంచానికి వంద రెట్లు ఎక్కువగా సువార్తను బోధించగలను ప్రజలుగానే అలా చేస్తే హాస్యాస్పదంగా లేదు తమ భవిష్యత్తుని గురించి ఒక చిన్న సమాచారాన్ని పొందడానికి వెల చెల్లిస్తుంటే నా ఫ్యూచర్ ఏమిటో నాకు తెలుసు దేవుని వద్ద మంచి ప్లాన్ ఉంది ఆమె నన్ను ప్రేమిస్తున్నాడు ఏసు తిరిగి వస్తున్నాడు నేను చింతించక్కర్లేదు నేను పరలోకానికి వెళ్ళి ఎప్పటికీ జీవించగలను అయితే మనలోని ఓ భాగం అది తెలుసుకోవాలనుకుంటుంది మనం కానీ ఆత్మవరాలను అర్థం చేసుకుంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది దేవుడు మనకు ప్రకటనను ఇస్తాడని మనకు జ్ఞానం గల మాటల్ని ఇస్తాడు మీరు కానీ దేవునితో ఉంటే తెలుసుకోవాలంటే తెలియంది దేవుడు తెలుసుకోవాలంటే చూపిస్తాడు క్లిష్ట పరిస్థితిలో ఉంటే మీకు ఎన్నదే అనుకునే విశ్వాసం కంటే ఎక్కువ విశ్వాసం అవసరం అనుకుంటే దేవుడు విశ్వాసపు వరాన్ని ఇస్తాడు అప్పుడు ఒకసారి సడన్గా సూపర్ విశ్వాసం వస్తుంది మీకు అది అసలు అర్థం కాదు ఎలా అంటే అది అక్కడ ఉందంతే దేవుకి నా విషయంలో విశ్వాసపు వరం ఉందని నమ్ముతా ఏదో జాయసులో చెప్పడం లేదు నమ్ముతాను ఆయనకో వరం ఉందని ఆయన నమ్మారు ఎందుకంటే ఆయన చూస్తున్న దానిలో ఆయన నమ్మగలిగేలా చేసేదేమీ లేదు అయితే దేవుడు నన్ను మారుస్తాడని దేవుని నమ్మారు ఆయన అది నమ్మాడు ఆ తర్వాత ప్రత్యేకంగా తెలుసుకునే వరం అంటే ఇష్టం ఆత్మలను తెలుసుకోవడం అయితే అక్కడ కొంతమంది విపరీత చేష్టల వాళ్ళు ఉన్నారు ప్రజలు చెప్పే దాంతో మీరు తెలుసుకోలేరు వాళ్ళు ఎలా కనిపిస్తారో ఓ నాకు నీ బెస్ట్ ఫ్రెండ్ ఉంది ఐ లవ్ యూ నువ్వు నా బెస్ట్ బర్డ్ మీలో ఏదో ఒకలా అవుతుంది లేదు 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 తెలుసుకున్నందుకు దేవునికి థ్యాంక్స్ హలో లూయా మీరు వెళ్ళి లిస్టుని చదువుకోవచ్చు వేరే విషయాలు ఉన్నాయి ప్రజలు పోట్లాడడానికి ఇష్టపడే విషయాలు ప్రవచించడం స్వస్థత అన్య భాషల్లో మాట్లాడడం లాంటివి అయితే మీరు ఎవరితో అయినా వాదించాలనుకుంటే దేవునితో వాదించండి దానికి అది గ్రంథంలో ఉంది దాన్ని అలా చెప్పడం లేదే చూడు జాయిస్ నాకు ఆ విషయాలన్నీ అర్థం కావా అయితే నిన్న రాత్రి అన్నా నాకు ఎలక్ట్రిసిటీ అర్థం కాదా అయితే ఈ ఉదయం యూజ్ చేస్తా అంటే దొరికిన ప్రతిదీ ప్లగ్ చేశాను నా ఫోన్ని నా కంప్యూటర్ని నా ఫ్లాట్ అయర్ని నా కర్లింగ్ అయర్ని లైట్లను ప్లగ్ చేశాను నాకు అది అర్థం కాదు కానీ మళ్ళీ రాత్రికి వెళ్ళి ప్లగ్ చేస్తాను మనం ఈ పరిశుద్ధాత్మ శక్తిని అంతటినీ అర్థం చేసుకోకపోవచ్చు ఈ వరాలన్నింటినీ అయితే ఏదేమైతేనే ప్లగ్ చేద్దాం నేను ప్లగ్ చేయబడి జీవించాలి పర్లోకల్లో పవర్ తక్కువేం లేదు మనం ప్లగ్ని పెట్టాలి మనకింకా సెన్సిటివిటీ కావాలి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఆర్పకుండా ఉండడానికి ఇప్పుడు ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తామన్నదే కొలత మన జీవితాల్లో ఎన్నో ఎన్నో విషయాలకు ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో చూసి ఆ మనిషిని గురించి తెలుసుకోవచ్చును మీరు తెలుసుకోగలరు ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తామో దాని ద్వారా మన గురించి తెలుసుకోగలరు ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తారు దానిపై గమనం ఉంచండి ప్రజల పట్ల ప్రవర్తించే తీరైన స్వభావం కొలత స్టోర్లో కొత్తగా వచ్చిన క్లర్క్కి తను ఏం చేస్తుందో తెలియకున్నా నేనెంత సహనంతో ప్రవర్తిస్తాను నేను తొందరలో ఉన్నా నాకు దేవునికి ప్రతినిధిగా ఉండే అవకాశం ఉంటుంది లేదా ఏదో అసహనంగా ఉండే వారిలా ప్రవర్తించవచ్చు నాకు కావాల్సింది ఇవ్వు అంతే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నాకు అనవసరం ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తామో బహుశా ఒక స్పష్టమైన గైడ్లైన్ లేదా మన ఆత్మిక పరిణితిని కొలిచే ఒక కొలబద్ద బైబిల్ చెప్తుంది వాళ్ళ ఫలం చేత తెలుసుకుంటారు మనం ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తామో అదే మన ప్రేమ నడక యొక్క లోతును ఈజీగా తెలిపే కొలమానం ఒక నిమిషం ఇక్కడ ఆగి మీకు చెబుతాను ప్రార్థించవలసిన వాటిని గురించి ముఖ్యమైన వాటిల్లో ఒకటి మన జీవితంలో మన ప్రేమ నడకను గురించి బాగా చూసి అధ్యయనం చేయడం దాన్ని ప్రేమ నడక అంటాం ఏ సన్నాడు మనం ప్రేమలో నడవాలి అని ప్రేమ అంటే కరెక్ట్గా దాని దగ్గరకు వచ్చినప్పుడు దాని సారాంశం ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తాం అన్నదే అదేదో ఒక పదమే కాదు థియరీనో అదేదో చర్చిలో ఒకరి భుజం ఒకరు చర్చుకున్న ఆండం కాదు ఓ బ్రదర్ ప్రభు ప్రేమతో ప్రేమిస్తున్నా అంటే అది నిజమైన విషయం దానికి ఒక ఫలం ఉంది దాన్ని మీరు చూడగలరు అంటే సహనం ప్రేమ అంటే దయ ప్రేమ అంటే వినయం శ్రేష్టమైన దాన్నే నమ్ముతుంది ప్రేమ ఎన్నడూ వల్లి వేయదు రైట్ గానే ఉండాలని లేదు ప్రేమ తను అనుకున్నదే అవ్వాలనుకోదు అది స్వార్థంగా ఉండదు స్వయం కేంద్రీతమై ప్రేమ అనే దాన్ని మనము చూడగలము దేవుని లాంటి ప్రేమకు షరతులు ఉండవు ప్రజలు దాన్ని సంపాదించుకొనక్కర్లేదు కొనక్కర్లేదు ఒక విధానంలో ప్రవర్తించక్కర్లేదు పొందడానికి అది ఉంటుంది అంతే అదే యేసు వైపుకు ఆకర్షిస్తుంది మనం ఎలా ఉన్నామో అలా తీసుకుంటాడు మనం లోకానికి ఇవ్వవలసింది అదే మనం ప్రేమలో నడవడం పైన ఫోకస్ నుంచాలి మూడేళ్ల క్రితం ఒక పుస్తకాన్ని వ్రాసాను ద లవ్ రెవల్యూషన్ ఇంతవరకు నా పుస్తకాలు వర్స్ సెల్లింగ్ అదే అని చెప్పొచ్చు నా పుస్తకాలు బాగా అమ్ముడు పోతాయి ఆ ఒక్కటే అలా అయింది అమ్ముడు పోలేదంతే దాని గురించి నోరు మూసుకొని ఈ రోజు దాన్ని మళ్ళీ తెచ్చాను ఇదిగో ఇక్కడ ఉంది బాగా ఆలోచించాను మీరు కానీ అన్ని పేజీలు చదవలేకపోతే దాన్ని డివోషన్గా చేస్తాను కనుక ఒక డివోషనల్ ఉంది పేరు లవ్ అవుట్ లవట్ అందులో మూడు వందల అరవై ఐదు ప్రేమను గురించి చిన్న స్నిపెట్స్ ఉంటాయి ఒకసారి ఒక పూర్తి అధ్యాయాన్ని తీసుకోలేరేమో అయితే ఎవరినైనా ప్రేమించడం గురించి రెండు వాక్యాలు అయితే ఎలా ఉంటాయి సరే ఏదైతేనే మన మన ప్రేమ నడక ఇప్పుడు చెప్పబోయేది వినండి అది మన జీవితంలో విడుదలవ్వగల అభిషేక స్థాయిని తీర్మానిస్తుంది అభిషేకం అంటే ఏమిటి మన జీవితాల్లో పరిశుద్ధాత్మ సన్నిధి మరియు శక్తి ఇదిగో ఇదే మన నుంచి బయటకొస్తుంది అది ప్రజలు మన వైపుకు ఆకర్షిస్తుంది కొన్ని వారాల క్రితం నాకేదో జరిగింది అదేదో హిస్టేరికల్గా ఉందనుకున్నా నా గోల్డ్ బాగు చేయించుకునే ఎక్కడో ఏమిని చూసాను ఆమెతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు నన్ను చూసి గుర్తుపట్టారు టీవీలో వస్తాను కనుక ఉత్సాహపడ్డారు సరే ఈవిడ వివరించడానికి ట్రై చేసింది చాలా ఆమె అంది నాకెంతో ఇష్టం ఈ ఆమెంది ఇదిగో ఈ ఈ విషయం ఉందే ఇది ఇది ఆమెంది మీరు చెప్పే విధానం మీరు ఎంతో శక్తివంతంగా ఉంటారు ఇక ఈ ఆమె అలా అంటూనే ఉంది అందులో ఇది తెలిసిందా నాకు అది నచ్చింది ఎందుకంటే ఆమె ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ మీ జీవితంలోంచి బయటకు రావడానికి ఫీల్ అయ్యాను అయితే ఆమెకు ఏమిటో తెలియదు కనుక నాకు కొత్త విషయం ఉంది అది అదేమిటో చెప్తాను మీరు మీ ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు అది ఉండాలి చుట్టుపక్కల నడుస్తూ ఉండగా ఈ ఇన్ఫ్లుయెన్స్ మీ నుంచి శక్తి బయటకు రావడాన్ని ఈ ప్రేమను ఈ ఆత్మఫలాన్ని ఆమెన్ నేను దాన్ని పరిశుద్ధాత్మ ఊఫ్ అంటాను అయితే ఆ స్త్రీని ఎన్నడూ మర్చిపోలేను ఎంతో సంతోషపరిచింది అనుకున్న ప్రేజ్ గాడ్ అదేమిటో తెలియని వారు కూడా దాన్ని ఫీల్ అవ్వగలరని చెప్పేది వినండి నేను కా నా భర్తతో పోట్లాడుతుంటే పన్నెండు మంది మీద కోపంతో ఉంటే క్రితం రాత్రి ఫోన్లో గాసెప్ చేస్తుండి ఈ ఉదయం సీరియల్స్ని చూస్తూ దేవునితో సమయం గడపకుండా తర్వాత ఏమైనా కలిసి ఉంటే నాతో చెప్పడానికి ఏమంత ఉండేది కాదు చెప్పేది వింటున్నారా మీ జీవితంలో అభిషేకం మరియు పరిశుద్ధాత్మ సన్నిధి వెలయంతా మీరనవచ్చు ఒక్క నిమిషం అంతా ఉచిత వరమే అనుకున్నానే తెలుసా మన రక్షణ ఒక ఉచిత వరం క్రీస్తు మన కోసం మరణించాడు క్షమాపణ ఉచిత వరం అయితే నిజంగా దేవుని శక్తిలో నడవాలనుకుంటే దానికి చెల్లించాల్సిన వెల ఒకటి ఉంది చూసారా గట్టిగా చెప్పట్లు కొట్టడం లేదు నామంలో ఉన్న శక్తి దాన్ని పొందడానికి ఏసు వెల చెల్లించాడు అనుకుంటున్నారా అనుకోకుంటే రేపటి వరకు ఉండండి దాని గురించి మాట్లాడుకుందాం ప్రతిరోజు ఎన్నోసార్లు ప్రతిరోజు ఎన్నోసార్లు ప్రతిరోజు మన జీవితం మీద ఉన్న ఆ వరాన్ని ఈజీగా కాపాడుకునే ఎన్నో పరిస్థితులు వస్తాయి శరీరంలో నడవకుండా ఉంటే వినండి దేనికైనా క్షమించబడతాం దేవుడు ప్రేమిస్తాడు ఇదేదో కొండం గురించి దేవుని ప్రేమను కొనలేరని చెప్పడం లేదు దేవుని ప్రేమ ఉచితమే అయితే ఇది నా అభిప్రాయం మీరు దాన్ని తీసుకోవచ్చు లేదా వదిలేయండి ఇది తిరిగి దేవునికి మన ప్రేమ ప్రతిస్పందనాన్ని నమ్ముతాను బహుశా దేవునికి నా థ్యాంక్ యూ ఇలా చెప్తుంది నా కోసం నువ్వు చేసినది చూసి ఎంత విస్మయం చెందానంటే నీకు ప్రతినిధిగా ఉండడానికి చేయగల ప్రతిది చేయాలని ఉంది నా వల్ల నువ్వు గర్వంగా ఉండాలి సంఘం వల్ల ఏసు గర్వపడాలనుకుంటున్నాను మన ఇళ్ళలో మన గురించి ఆయన గర్వంగా ఫీల్ అవ్వాలి ఆయన ఇలా అనాలి క్రింద వాళ్ళని చూడండి నాకు ప్రతినిధులుగా క్రింద ఉన్నవారిని చూడండి అని ఒకటి చెప్పన ఇది పుల్పిట్ మీద ఉన్న బోధకులైన కొంతమంది కోసమో కాదు ఇది తమ దైనందిక జీవితంలోని ప్రతి ఒక్క వ్యక్తికి మీరు ఎక్కడున్నా సరే స్కూల్లో ఇంట్లో మీ ఆఫీసులో చుట్టుపక్కల లేక సంఘంలో అయినా మనం క్రీస్తుకి ప్రతినిధిత్వం చేయాలి దేవుని అభిషేకం అనేది కేవలం ఎలా చెప్పాలో కూడా తెలీదు అద్భుతంగా ఉంటుంది దాన్ని కాపాడుకోవడానికి చేయగల ప్రతిదీ చేయాలి మీరు అభిషేకించబడ్డారు కేవలం బోధించడానికే కాదు ఒక పేరెంట్గా ఉండడానికి కూడా ఈనాడు ఎంతోమంది భయపడే యంగ్ మదర్స్ చెప్పగా వింటూ ఉంటాను వాళ్ళు మంచి పేరెంట్స్గా ఉండడం లేదని మీరు ధైర్యం కలవారిగా ఉండాలి పిల్లల్ని చూసుకోలేరని భయపడకూడదు నన్ను ఒక ఈడియట్లా పెంచారు నా చుట్టూ అసలు ఒక మంచి ఉదాహరణ అనేది ఏదీ లేదు అంటే మీరు డిస్ఫంక్షన్ గురించి తీసుకోండి అంటే ఎవరైనా దాన్ని యూజ్ చేయడానికి ముందు నా జీవితంలో అలా జరిగింది నా తండ్రి ఒక అబ్యూజర్ నా తల్లికి మెంటల్ ప్రాబ్లమ్స్ ఆయన అంటే ఎంతో భయపడేది ఎప్పుడూ భయంలో జీవించడం కంటే వేరే ఏమీ చేయలేదు అంటే నేను పెరిగిన వాతావరణం పూర్తిగా అపవిత్రంగా ఉండేది కనుక ఎవరైనా పేరెంటింగ్ చేయలేకపోయి ఉంటే అది నేనే అయ్యుండాలి ఉండాలి నా మొదటి అబ్బాయిని ఇంటికి తెచ్చినప్పుడు అతనితో ఏం చేయాలో కూడా తెలియదు నా దగ్గర డబ్బులు లేవు నా భర్త వదిలి వెళ్ళిపోయాడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక క్లినిక్కి వెళ్ళాను ప్రతిసారి వేరే డాక్టర్ ఉండే వారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కేవలం ఒకటిన్నర పౌండ్ బరువు పెరిగాను ఒత్తిడి వలన బరువు తగ్గుతూ వచ్చా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ బాబుతో ఉండడానికి ఇల్లే లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు అవును చూసారా దేవుడు ఏం చేశాడు ఆమె ఆమె నేను ఆ బాబుని ఇంటికి తీసుకుని వెళ్ళి డేవిడ్ అని పేరు పెట్టా అది నా భర్త పేరు కాదు అయితే దేవుని వద్ద ఒక ప్లాన్ ఉంది ఆ మీన్ నా భర్త వేరే వాళ్ళతో తిరుగుతూ జైలుకి వెళ్ళాడు అలాంటి పనులన్నీ చేశాడు అయితే హర్దిగీత నేను పర్ఫెక్ట్ పేరెంట్ని కాదు నా మొదటి ఏళ్ళలో ఎంతగానో అరుస్తూ కేకలు వేస్తూ ఉండేదాన్ని అయితే అదంతా గొప్ప విషయం కాదు అయితే తెలుసా మా నలుగురు పిల్లలు దేవునికి సేవ చేస్తున్నారు దేవుణ్ణి ప్రేమిస్తారు వారిలో ఇద్దరు పరిచర్లు ఉన్నారు మేమంతా గొప్ప ఫ్రెండ్స్ మీ నా పాయింట్ ఏమిటంటే ఆ పిల్లల్ని పెంచడానికి అభిషేకించబడ్డాను మీకు పిల్లలుంటే మీరు వాళ్ళని పెంచడానికి ఒక అభిషేకంతో వస్తారు ఒకవేళ దాన్ని విని ఎలా దాంట్లో నడిపించబడి గైడ్ చేయబడాలో తెలుసుకుంటే మన జీవితాల్లో ఉన్న ఈ అద్భుతమైన అభిషేకాన్ని కాపాడుకోవాలి ఈరోజు ప్రోత్సహిస్తున్నాను పగా ద్వేషం కోపం శత్రుత్వం అన్నిటిని వదిలివేయమని మీ ఇళ్లలో ఉండి పోట్లాట్లు అరుపులు జగడాలు వాదనలు చేస్తూ పెద్ద డీల్గా చేయకండి ఎవరు దాన్ని పట్టించుకోరు కూడా నోటికి తాళం వేసుకుని ఏమీ అనకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ శక్తి మీకుంది ఒకవేళ అవసరమైతే అప్పుడు చేయండి అయితే సలహానివ్వడం లేదు క్రిందకి తగ్గి అందరూ మీ మీద నడిచి అధికారం చేసేలా కాళ్ళ క్రింద చాపలా ఉండమని ఏమి అనకుండా మూలం ఉండమని గడ్డిస్తే నిశ్చయించుకోండి విలువైన దాని గురించి గర్జించాలి అని ఆమె ఎప్పుడు బైబిల్ నిండా ప్రేమిలో నడవడం గురించి బోధించబడి ఉంది అంటే అంతటా ఫుల్ ఫుల్ ఫుల్గా ప్రేమలో నడవడం గురించి ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు లేదా ప్రియులారా పదకొండవ వచనం యోహాను మొదటి యోహాను దేవుడు మనల్ని ప్రేమిస్తే మనము ఒకరినొకరం ప్రేమించుకోవాలి పన్నెండవ వచనం ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు మనం ఒకరినొకరం ప్రేమించినాడలా దేవుడు మన ఎందు నిలిచి ఉండును ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణ మగును ఇప్పుడు చూడండి నుంచి పదిహేను ఏళ్ల క్రితం నేను పొందింది ఇదే నేను ఇంట్లో కూర్చుని మంచిగా ఫీల్ అవ్వక్కర్లేదు దేవా నువ్వు ఇక్కడున్నావా అయితే చెప్తాను ఎవరికైనా హెల్ప్ చేయడానికి బయటికి వెళ్తాను దేవుడు ఉన్నప్పుడు మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటే బోధిస్తున్నప్పటికంటే గొప్పగా ఎన్నడు దేవుని సన్నిధిని ఫీల్ కాను ఎందుకంటే ప్రజలకు హెల్ప్ చేయడానికి వచ్చాను దేవుని శక్తి మీ జీవితాల్లో అవుతుంది దాంతో మార్పుని తెచ్చి మేలు చేసేదేదైనా చేయడం ఆరంభించినప్పుడు అర్థమైందా బైబిల్ చెప్తుంది మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచగలమని మన జీవితాల్లో ఆత్మని వేయగలమని ప్రేమలో నడవకుండా మన జీవితం మీద ఉన్న అభిషేకాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలి ఆ అభిషేకమే మనతో పాటు నివసించే పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మరియు శక్తి పోట్లాటల్లో ఎలా జీవించకూడదో తెలుసుకోవాలి వెంటనే క్షమించగలగడం కోపంగా ఉండకుండా ఏం చెప్తున్నామో అందులో జాగ్రత్తగా ఉండడం లాంటి విషయాల్లో దేవుడు ఎప్పుడు మనకు బోధిస్తున్నందుకు కృతజ్ఞతలు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్ స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మెర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం అవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచమంతా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది